ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శరీరం అనేది ఐడియల్ వెయిట్లో ఐడియల్ షేపులో ఉన్నప్పుడు మన చేతుల కదలిక కానీ, నడిచేటప్పుడు కాళ్ళ కదలిక, అడుగులు వేసే పద్ధతి కానీ, మనం నుంచునే విధానము, వంగే విధానము, కూర్చునే విధానం, పడుకునే విధానం అన్నీ ఒక రకంగా ఉంటాయి. మీరు ఇట్లా ఐడియల్ వెయిట్లో ఉన్నప్పుడు మీ వీడియోస్ కూడా అందరివి ఉంటాయి కదా, చూసుకోండి ఇవన్నీ ఏ రకంగా ఉన్నాయో. అదే మీరు వెయిట్ 10-15 కేజీలు 20 కేజీలు పెరిగిన తర్వాత ఇవన్నీ మారిపోతాయి, మీ మూమెంట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. మరి అట్లా చాలామంది, నేను 3-4 ఏళ్లలో పెరిగాను, ఇట్లా 2 ఏళ్లలోనే 10 కేజీలు పెరిగిపోయాను, 20 కేజీలు పెరిగాను అంటారు కదా, అప్పుడు వీడియోస్కి. ఇప్పుడు మీ మూమెంట్స్ అన్నీ వీడియోస్ తీసి పక్కన పెట్టి గమనించుకోండి, ఇన్ని చేంజెస్ వచ్చేసి ఉంటాయి మీలో. మీ బాడీ మూమెంట్స్ అన్నీ ఒబిసిటీ వల్ల మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మొట్టమొదటి మార్పు మీ నడక మారిపోతుంది లావయ్యే కొద్దీ. ఆడవారిలో ఎక్కువ జరుగుతుంది ఇది. ఎందుకంటే ఆడవారిలో ఫ్యాట్ సెల్స్ అనేవి తొడల దగ్గర ఎక్కువ ఉంటాయి, పెద్ద సైజు కొవ్వు కణాలు ఉంటాయి, ఎక్కువ నెంబర్ కొవ్వు కణాలు తొడల భాగంలో ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువ ఉండటం వల్ల వారు తీసుకున్న ఆహారం ద్వారా ఎక్కువైన కొవ్వు అంతా ఈ కణజాలంలో ఈ భాగాలు ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని తొడలు లావవుతూ ఉంటాయి. తొడలు లావయ్యే కొద్దీ తొడకి తొడక మధ్యలో గ్యాప్ తగ్గిపోతుంది. ఇక లావయ్యే కొద్దీ చూడండి, ఇంకా ఇవి రెండు తగులుకుంటూ ఇక ఎంతగాని లోపలికి వెళితే ఫ్రిక్షన్కి లోపలికి ప్రెషర్కి వెళ్ళలేవు కదా. అందుకని ఈ కాళ్ళని దూరం జరిపేస్తుంటాయి తొడలు. లోపల కొవ్వు పేరుకోవటం పెరిగే కొద్దీ అడుగులు కాళ్ళ మధ్యలో దూరం అట్లా వెడల్పు అవుతుంది. అందుకని మీరు సన్నగా ఉన్నప్పుడు నడిచినప్పుడు కాళ్ళు స్ట్రెయిట్గా పడతాయి. ఇప్పుడు మేము నడుస్తున్నాం అనుకోండి, ఇప్పుడు నాకు రెండు తొడల మధ్యలో అంగుళం గ్యాప్ ఉంటుంది, అంటే రైట్ లెగ్ రైట్ వీల్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ వీల్ అనుకోండి. చక్రాలు ఎప్పుడన్నా కలవటం మంచిదా? రన్నింగ్లో చక్రాలు ఎప్పుడు ఒక చక్రం మరో చక్రంకి అసలు తగలకూడదు. అట్లాగే మనకు రెండు చక్రాల్లాగా రెండు కాళ్ళు, మరి రెండు కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి మూమెంట్ కోసం. అందుకని ఆరోగ్యకరంగా ఉండే షేపులో తొడల మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఒబిసిటీ వచ్చే కొద్దీ తొడలు ఆనుకుపోతాయి, రెండిట్లు ఆనుకునేసరికి వెయిట్ పెరిగే కొద్దీ మరి కాళ్ళని దూరం జరిపేస్తాయి. అందుకని తొడల్లో కొవ్వు పట్టి తొడలు బాగా బాగా పైనుంచి కింద వరకు కలిసిపోయిన వారికి చూడండి నడక ఎలా మారిందో ఇక్కడ వీడియోస్లో కనపడుతుంది. ఇప్పుడు అదే మేము నడుస్తుంటే అడుగులు స్ట్రెయిట్గా ఇట్లా పడతాయి, అదే లా ఉన్నవారు నడిస్తే చూడండి ఈ పాదానికి మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉంటుంది అడుగులు పడినప్పుడు. అదే లావుగా ఉన్నవారు నడిచినప్పుడు చూడండి, ఒబిసిటీతో ఉన్నప్పుడు తొడలు బాగా పెరిగి ఈ అడుక్కి ఆ అడుక్కి మధ్యలో అరడుగు నుంచి దగ్గర కొంతమందికి 35 అడుగు దూరం కూడా పడిపోతుంటాయి. అడుగులు దూరం పట్టడం వల్ల పాదానికి మధ్యలో గ్యాప్ అట్లా పెరగటం వల్ల మీ నడక ఎట్లా మారిపోతుందో చూడండి. అందుకని ఎంత ఇబ్బందికరంగా మన నడక మారుతుంది, చూడటానికి ఎంత అసహ్యంగా ఉంటుందనేది ఇక్కడ అర్థమవుతుంది కదా. అందుకని మీ మూమెంట్ని ఒబిసిటీ మార్చేస్తుంది. ఇది ఫస్ట్గా వచ్చే మార్పు. ఇక రెండవది, మరి మన చేతులు ఇప్పుడు సన్నగా ఐడియల్ వెయిట్లో ఐడియల్ షేప్లో ఉన్నప్పుడు చేతులు కూడా మనం అట్ట పెట్టి నుంచుంటే కరెక్ట్గా స్ట్రెయిట్గా పైనుంచి కిందకి ఎట్లా వెళతాయి, చేతుల లోపల సీటు, ఈ చేతులకు మధ్య ఇక్కడ గ్యాప్ చూడండి, నడుము దగ్గరికి చేతులకు మధ్యలో గ్యాప్ కూడా ఎట్లా కనపడుతుందో అట్లా స్ట్రెయిట్గా నుంచుని చేతులు ఎట్లా ఆనిచ్చినప్పుడు ఆ టెన్షన్ అంటారు కదా స్కూల్లో, అలా అన్నప్పుడు చూడండి పిల్లలు అట్లా నుంచుంటే ఈ మోకా చేతుల దగ్గర పొట్ట భాగం కలవదన్నమాట, ఆనుకోవు, అలా స్ట్రెయిట్గా ఉన్నప్పుడు గ్యాప్ వస్తుందన్నమాట. ఇంత ఎందుకంటే నడుము సన్నగా ఉంటుంది, చేతులు స్ట్రెయిట్గా భుజాల లైన్లో ఉంటాయి, కలవకుండా అట్లా గ్యాప్ ఉంటుందన్నమాట. అదే ఒబిసిటీ వస్తే ఇట్లా పెట్టినప్పుడు స్ట్రెయిట్గా మొత్తం కలిసిపోతాయి. ఇంకా బరువు పెరిగే కొద్దీ, జబ్బలు పెరిగే కొద్దీ ఈ భాగాల్లో కొవ్వు ఎక్కువైపోయి ఈ నడిచేటప్పుడు చేతులు అలా స్ట్రెయిట్గా వెళ్ళవు. అదే సన్నగా జబ్బలు లేకుండా ఎక్కువ కొవ్వు లేకుండా ఐడియల్ షేప్తో ఐడియల్ వెయిట్తో ఉన్న వాళ్ళకి ఇలాగే వెళతాయి అన్నమాట. అదే లావైన వారికి, బాగా ఉబకాయం భారీ ఉబకాయం వచ్చిన వారికి చూడండి చంకల కింద కొవ్వు అట్ట పెరిగేసరికి జబ్బలు బాగా పెరిగేసరికి రెండు ఆనుకుని చంకల కొవ్వు జబ్బల కొవ్వు రెండు ఆనుకునేట కలుస్తాయి. అందుకని ఈ ప్రెషర్కి
రెక్క పైకి లిఫ్ట్ అవుతుంది. అందుకని లా ఉన్నవారు నడిచేటప్పుడు చూడండి చేతులు ఎంత దూరంగా ఊపుతుంటారు వీళ్ళు, చూడండి షేప్ ఎలా మారిపోయిందో. అంటే మీ మూమెంట్స్ ప్రతిదీ కేజీ కేజీ వెయిట్ పెరిగే కొద్దీ మీ మూమెంట్స్ మారిపోతూ ఉంటాయి. ఇది రెండవది. ఇక మూడవది, ఒబిసిటీ వల్ల కూడా పొట్ట ఎక్కువ పెరుగుతుంది. మగవారికి కొవ్వు కణాలు పొట్ట చుట్టూరు ఎక్కువ ఉంటాయి, పెద్ద కొవ్వు కణాలు ఉంటాయి. అందుకని మగవారికి బొజ్జ బాగా పెరుగుతూ ఉంటుంది. ఆడవారికి కూడా కొంతమందికి సీటు తొడలు వీటితో పాటు బొజ్జ కూడా బాగా పెరుగుతుంది. బొజ్జ బాగా పెరిగే కొద్దీ ఇవన్నీ డయాఫ్రమ్ మీద ఎక్కువ ప్రెషర్ని కలిగిస్తుంటాయి. అందుకని ఊపిరితిత్తులు నొక్కేయటం, గాలి ఆడకుండా 20-30% ప్రెషర్ని కలిగిస్తుంటాయి. అందుకని లా ఉన్న వారికి ఎక్కువ గాలి కావాలి. ఈ గాలి వెళ్లే మెకానిజం కోసం మనం షేప్ని వెనక్కి వంగేటట్టు ఒబిసిటీతో పాటు పొట్టొచ్చి రావడం చేసేస్తుంది అన్నమాట. అందుకని పొట్ట ఎక్కువ ఉన్నవారు వెనక్కి విరుచుకు నడుస్తుంటారు చూడండి. ఎందుకంటే గాలి ఇట్లా వంగనివ్వదు, లంగ్స్ మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి వెనక్కంటే లంగ్స్ కొంచెం తెరుచుకున్నట్టుగా వాటి మీద ఒత్తిడి తగ్గినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి అలా బ్యాక్ బెండింగ్ అయ్యి ఎలా నడుస్తుంటారు. పొట్ట ఎక్కువ పెరిగే కొద్దీ మనకు బ్యాక్ బెండింగ్ వచ్చేసి నడుము వెనక్కి విరిచినట్టుగా అట్లా నడవాల్సి వస్తుంది అన్నమాట. ఈ మార్పు కూడా ఇట్లా కనపడుతుంది. ఇవన్నీ ఒబిసిటీ వచ్చినప్పుడు షేపులు మారిపోయినప్పుడు మన మూమెంట్స్ అన్ని ఇట్లా మారిపోతూ ఉంటాయి. అలాగే ఒబిసిటీ వచ్చే కొద్దీ బరువును మోసి మోసి పాదాల షేప్ కూడా మారిపోతాయి. పాదాలు కొంతమందికి మోసి మోసి బోన్ షేప్ స్ట్రక్చర్ మారి ఫ్లాట్గా అయిపోతాయి. చూడండి ఫ్లాట్ ఫుట్ ఎట్లా ఉందో ఒబిసిటీ ఉన్నవారికి. మరి బాడీ మూమెంట్స్ అన్నీ ఒబిసిటీ వల్ల ఇలా మారుతూ ఉంటాయి. కాబట్టి మన నడక తీరు, మన చేతుల కదలిక, మనం నుంచునే విధానం ఇవన్నీ ఇట్లా మారతాయి. వీటితో పాటు బాగా లా వస్తుంది, కింద కూర్చోవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, వంగాలన్నా, వస్తువు తీయాలన్నా, పడుకోవాలన్నా, చూడండి అన్ని విషయాల్లో ఇలాంటి వారు ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా ఎలా మారుతున్నాయి ఇక్కడ. మరి ఇన్ని విషయాల్లో మన బాడీ మూమెంట్స్ ఒబిసిటీ వల్ల ఎలా మారిపోతున్నాయి చూడండి. 20 కేజీలు, 25 కేజీలు, 30 కేజీలు ఆ పైబడి వెయిట్ పెరిగితే ఇవన్నీ ఇంకా మారిపోతుంటాయి. అందుకని మనం శరీరంలో కొవ్వు పేరుకునే కొద్దీ, బరువు పెరిగే కొద్దీ మన మూమెంట్స్ కదలికలన్నీ ఏ రకంగా మారుతున్నాయో చూస్తే ఎలా అవుతున్నదని కొంతమందిని ఆలోచించి మీ షేప్ని ఐడియల్ షేప్కి వెళ్ళేటట్టు, ఐడియల్ వెయిట్కి వెళ్ళేటట్టు చేసుకుంటారనే అవగాహన కొరకు ఈ విషయాన్ని ఈరోజు చూపించడం జరిగింది. కాబట్టి ఒబిసిటీ అనేది అనేక రోగాలు రావడానికి కారణం అవటంతో పాటు మన అందాన్ని, మన నడకని, మన మూమెంట్స్ అన్నింటినీ మార్చేస్తుంది. కాబట్టి ఆలోచించండి, మార్పు చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.